వ్యాఖ్యలు ప్రతిపక్షాలకు సవాల్ 6 నెలలు అధికారం అప్పగిస్తాం దళిత బంధు బీసీ బంధు రాష్ట్రంలందరికీ ఇవ్వగలరా దమ్ము ధైర్యం ఉంటే మీ కేంద్ర పార్టీ నాయకత్వంతో లెటర్ ఇపించండి जीहेचएमसी ఎలక్షన్లలో భాగంగా బండి సంజయ్ తన ప్రతి ప్రసంగంలో రోహింగ్యాల గురించి ప్రస్తావిస్తూ లేని మత విద్వేషాలు రెచ్చగొడుతున్నారని ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి విమర్శించారు బండి సంజయ్ గత సంవత్సరంగా ఎక్కడ ఉన్నారని ఎలక్షన్లలో మాట్లాడిన మాటల గురించి ఒక జాతీయ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఎంతమంది రోహింగ్యాలను హైదరాబాద్ నుండి వారి దేశానికి తరలించారో తెలపాలి అని ప్రశ్నించారు విదేశీయులు అక్రమంగా ఉంటే వారిని గుర్తించి పంపించాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వానిదే కదా విదేశీయులు అక్రమంగా దేశంలోకి చొరబడి ఉన్నారంటే దేశం యొక్క బోర్డర్ కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉండే ఉంటుంది కదా అని ప్రశ్నించారు ఈ జాతీయ పార్టీతో లెటర్ ఇప్పిండి తెలంగాణలో 3 నెలలు గాని 6 నెలలు టైం ఇస్తాం 6 నెలల్లో అందరికి దళిత బంధు బీసీ బంధు ఎస్టీ బంధు అన్ని బంధులు ఇయ్యగలతే ఇస్తామని కేంద్రం మీ మీ జాతీయ పార్టీ రెండు పార్టీ బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ మీద ఎవరు వస్తారా ఇద్దరు వస్తారా ఎవరు వస్తారా కలిసి వస్తారా వాళ్ళ పాలిట పడంతో మీరు తెలంగాణ మీ జాతీయ పార్టీలో లెటర్ ఇప్పిస్తే 6 నెలలు మీకు ప్రభుత్వ అపజెప్తామని చెప్పినాం సిద్ధం ఉంటే రమ్మని చెప్పినాం ఇప్పుడు చెప్తాం మరోసారి కూడా చెప్తున్న ప్రతిపక్ష పార్టీలకి మీ చేతన అయితే దమ్ము ఉంటే మీరు మాట్లాడే తొండి మాటలు నిజమే అయితే శాతం ప్రభుత్వం ఇస్తా అంటున్నాం కదా 6 నెలలు మీకు ప్రభుత్వ అపజెప్తాం మీ జాతీయ పార్టీ లెటర్ ఇప్పింది 6 నెలల మొత్తం అన్ని మొత్తం అందరు కూడా 10 లక్షలు ఎక్కడ దళిత బంధు బీసీ బంధు ఎస్టీ బంధు మైనార్టీ బంధు పెడతామని మీరు రాసియండి ప్రజలకు చెప్పండి మీరు లెటర్ ఇప్పింది జాతీయ పార్టీతో 6 నెలలు మీకు ప్రభుత్వ అపజెప్తం చేసేయండి కావాలి వాళ్ళు మన ముందు వాళ్ళు అధికారం 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 తిరుగుతున్న పాదయాత్రలు ఆపయాత్రలు చేస్తారు అరే అధికారం ఇస్తామని చెప్తున్నా 6 నెలలు దమ్ముంటారండి మరి లేకుంటే మేము మాట అబద్ధం ఒప్పుకోండి అంటే దీన్ని ప్రజలు కూడా గమనించాలి దీని మీద చర్చ జరగాలి ప్రతిపక్ష పార్టీలు తొండి మాటలు మాట్లాడుతూ అబద్ధం మాట మాట్లాడుతూ లంగ మాట మాట్లాడుతూ దొంగ మాట మాట్లాడుతూ ప్రజలకు అర్థం కావాలి ఇంకోటి ఉద్యోగాల గురించి మీరు కూడా అంత చర్చ జరగాలి దీని మీద కూడా దీన్ని వంకరగా తీసుకోవద్దు వాస్తవం మాట్లాడుతున్నా ఏం మాట్లాడుతున్నాంటే ప్రతిపక్ష పార్టీలు ప్రజలను కానీ యువతను కానీ తప్పుతో పట్టించి వాళ్ళను వాళ్ళ భవిష్యత్తు ఖరాబ్ చేస్తారు